वेलकम टू माइंड मीडिया प्रस्तुत नीनु पाटल तोट कंदिकोंड गारि दग्गर चला इब्बंदी पड़ुतुन्नारु फस्ट कैंसर अटैक तर्वात कोन्नि प्रॉब्लम्स अंटे रेडिएशन निकोटिन्सी साइड इफेक्ट्स वच्चि चाला इब्बंदी पड़ुतुन्नारु ప్రస్తుతం వారు ఎట్లా ఉన్నారు, వాళ్ళ వారి పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకుందామని మైండ్ మీడియా నేను కందికొండ గారి దగ్గరకు వచ్చాము. వారు సత్యం అనే రమా ఉన్నారు, ఎందుకంటే ఇన్నేళ్ళుగా రెండేళ్లుగా ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ట్రీట్మెంట్కి కూడా డబ్బులు అంటే ఖర్చు చేయలేని స్థితిలో ఆ కుటుంబం ఉంది. కొన్ని రోజులుగా కుటుంబం ఆసరా కోరుతుంది ప్రభుత్వం నుంచి, కానివ్వండి మనలాంటి వాళ్ళ నుంచి. ఎంతో అద్భుతమైన పాటలతో తెలుగు ప్రేక్షకుల్ని అద్భుతమైన పాటలు అందరు హీరోలకు కూడా అగ్ర హీరోలందరికీ కూడా మంచి మంచి పాటలు అందించారు ఆయన. అలాంటి కందికొండ గారు ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. గలగల పారుతున్న గోదావరి అన్నారు, మధురమ మధురమే అన్నారు, ఎన్నో పాటలు రజనీకాంత్ మొదలు సూపర్ స్టార్స్ నాగార్జున వెంకటేష్ రవితేజ మహేష్ బాబు ప్రతి ఒక్కరికి అందరి హీరోలకి ఆయన పాటలు అందించారు. అలాంటి ఆయన ఇప్పుడు కొంచెం నిజంగా దయనీయ పరిస్థితిలోనే ఉందని చెప్పొచ్చు. నేను ఓదార్చడానికి రాలేదు, వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది, కొన్ని రోజులు ఆయన కోలుకుంటారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూసి వెళ్ళామని మనం వచ్చాము. వారితో మాట్లాడారు రమాదేవి గారు, ఏంటి సార్కి పరిస్థితి ఎట్లా వచ్చింది? ఎందుకంటే చాలా మందికి తెలియదు ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడు తెలిసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ టుబర్కులోసిస్ ఫస్ట్ క్యాన్సర్ టంగ్ క్యాన్సర్ సార్ 12 నుంచి అప్పుడు వచ్చినప్పుడు మమ్మీ బస్ సార్ సర్జరీ చేయించుకున్నాక ఒక 3 ఇయర్స్ పట్టింది. అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాము, 3-4 ఇయర్స్ కోలుకున్నాము. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నాము డాక్టర్. మళ్ళీ సెకండ్ టైం వచ్చి మనకి థ్రోట్ క్యాన్సర్ సెకండ్ డిఫరెంట్ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. దానివల్ల సర్జరీ కాకుండా అపోలోలో రేడియేషన్ తీసుకున్నాను. రేడియేషన్ వలన వన్ మంత్లోనే వాయిస్ పోయింది, ఫుడ్ తీసుకోవడం లేదు, ట్యూబ్ నుంచి అన్నీ వెళ్తుంది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. 12 నుంచి అలాగే ఉంది, మళ్ళీ ఇప్పుడు అపోలోలో అయింది రేడియేషన్, అయినప్పటి నుంచి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యింది రేడియేషన్ వల్ల. దానివల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది. మేము అసలు యాక్చువల్లీ మేము అపోలోలో 3 డేస్ ఉన్నాము. రేడియేషన్ అయిపోయినా కూడా లాస్ట్లో ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ అని డాక్టర్ని కలవడానికి వెళ్ళాము. ఒకటైపోయినా ఒకటి అవుతుంది, మరి మాతో అవ్వట్లేదు, ఫుడ్ తీసుకోవట్లేదు కదా అంటే ఇంకా లాంగ్ టైం పడుతుంది. ఇంకా 1 ఇయర్ 1.5 ఇయర్ అప్పటి వరకు స్లోగా తీసుకుంటారు. ఫస్ట్ టైం అలా ఏం చెప్పలేదు, దీనికి నేను వెళ్ళారు కదా, ఓన్లీ క్యాన్సర్ ఎక్కడ ఉందో అక్కడే స్కాన్ చేస్తుంది, ఓన్లీ స్కిన్ ఇక్కడ బ్లాక్ అవుతుంది, బట్ హెయిర్ కొంచెం డ్యామేజ్ అవుతుంది, అది అయితే రాదని రెండే చెప్పారు ఇష్యూస్. నన్ను నమ్మేశారు, నాతో కూడా అదే చెప్పారు. నెక్స్ట్ డే స్టార్ట్ చేసే ముందు కూడా అదే చెప్పారు. నాకు నేను అడిగాను, మళ్ళీ క్వశ్చన్ చేశాను, ఏంటి ఇలా చెప్తున్నారు నా రేడియేషన్ ఎలా వెళ్తున్నారు, ఏమవుతుంది ఈ రెండే అవుతుంది, స్కిన్ ఇంకా బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ ఏమవుతుంది అని చెప్పారు. అది చేశాక 2 మంత్స్కి నాకు వాయిస్ మొత్తం పోయింది, ఇక మాట రాట్లేదు, ఫుడ్ కూడా మానేశారు. ఇంకా ఒంట్లో ఓన్లీ లిక్విడ్స్ వెళ్తున్నాయి, డ్యామేజ్ అవుతుంది, సెక్షన్ ఫుల్ సెక్షన్ వస్తుంది, భరించలేని పెయిన్స్. ఇంకా మేము 2 మంత్స్కి ఒకసారి ఫాలో అయ్యి అడుగుతున్నప్పుడు కూడా టైం పడుతుందని చెప్పారు. ఈ రోజు వరకు కాదు, అప్పుడు ఏమైందంటే మేము మళ్ళీ లాస్ట్ టైం ఇంకే ఏంటి అసలు ఈ ప్రాబ్లమ్స్ అని ఒక అడ్వాన్స్ క్లినిక్ అని మరి బంజారా ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళాము. బ్రెయిన్లో పెయిన్ వస్తుంది, వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు మీకు రేడియేషన్ అయింది కదా, దానివల్ల మీకు ఇక్కడ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యింది, దానివల్ల ఒక ఇంజెక్షన్ వచ్చి 25,000 పే చేశాను, ఓన్లీ ఇంజెక్షన్ తీసుకున్నారు.
స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందని అప్పలో చెప్పలేదు అసలు. ఈయన దగ్గరికి వెళ్ళాక ఇంత పెయిన్ ఎందుకు అవుతుంది, తలను హెడ్ నుంచి భరించలేకపోతున్నారు అన్నప్పుడు ఈయన చెప్పినప్పుడు అప్పుడు మేము నమ్మాము, అరే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయినట్టుంది ఇక ఆయనకి, అందుకని ఇంత విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారని మేము కనుక్కున్నాం. ఇంకా కనుక్కొని ఇంకా ఏం చేద్దామని మళ్ళీ అడ్వాన్స్ నుంచి ఏం చేసాము తెల్లారి అప్పులోకి వెళ్ళాం. మరి అడగాలి కదా, మీరే చేశారు కదా, దీనివల్ల ఇట్లా అయిందని చెప్పారు మీరు డాక్టర్? ఏంటి ప్రాబ్లం, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా లేదంటే ఏం చేస్తారు చేయండి అని చెప్పాను. అయితే ఆ డాక్టర్ గారు ఏం చేశారు, అద్దరికి ఫోన్ చేస్తాం ఏమైనా ట్రీట్మెంట్ ఉందని ఫోన్ చేసి మామూలుగా అడుగుతున్నారు ఆయన ఏమైనా ఉందా అని. ఒక ఒక అతనికి ఇంకో డాక్టర్ ఫార్వర్డ్ చేశారు చూడండి ఒకసారి, ఈయన పంపించారు ఆయన 2 డేస్లో వెళ్ళాక. పంపించాక ఏం చేశారు ఆయన ఏం చెప్పాడు, ఆయన ఇంకేం ట్రీట్మెంట్ ఉండదు, అంతా డ్యామేజ్ అయిపోయింది ఆయనకి, పేషెంట్ని తీసుకురాకండి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేయాలి. ఆయన నేను నమ్మలేదు ఇంకా, ఏంటంటే ఇలా చెప్తున్నారు బాగానే ఉన్నారు ఏమైనా, బాడీ కొంచెం బాగానే ఉంది కానీ మౌత్ లేదు ఇది లేదు ఇట్లా చెప్తున్నారు ఏంటని మేము మళ్ళీ ఇంటికి వచ్చి ఒక రోజు ఆలోచించుకొని ఇంట్లో ఉండేసరికి నాకు మొత్తం ఇంటికి వచ్చిన వీక్నెస్ వచ్చి పడేసింది, హ్యాండ్కి లెగ్ పడిపోయారు ఇంకా ఇంట్లో పడుకోవడం. మళ్ళీ ఎమ్మటే ఎమర్జెన్సీ మరి వీళ్ళే చేశారు కదా ఇదంతా ట్రీట్మెంట్, అక్కడికి వెళ్ళాలని మళ్ళీ వెళ్తే ఎమర్జెన్సీలో పెట్టి 2 డేస్ ట్రీట్మెంట్ చేశారు. ఒక 4 స్కాన్లు చేశారు, సిటీ స్కాన్ పెట్ స్కాన్ ఎంఆర్ఐ. అంటే అలా చేయకుండా ఆయనకు బాగాలేదు కదా హెల్త్, ఒకే రోజు అన్ని చేస్తే ఇలాంటి ఒక కండిషన్ తట్టుకోగలము, బాగాలేదని వచ్చాను కదా అంటే నో ప్రాబ్లం అని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో 1 డే పెట్టారు. ఇంకా నేను పెట్టాక నేను మళ్ళీ ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాను, ఈయనకి రేడియేషన్ ఎవరైతే చేశారో ఈవినింగ్ టైంలో ఈయనను కలవాలనుకున్నాను, ఈయన ఐసీయూలో ట్రీట్మెంట్ అవుతుంది అక్కడ, ముందు ఈయన పోయి కనుక్కున్నాం అసలు ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్ ఏం చేశారు వాళ్ళు, ఎందుకు ప్రాబ్లం అయిందని మళ్ళీ వచ్చాను దివ్య గారు నేను నా పాప ముగ్గురు వచ్చి డాక్టర్ దగ్గర అడిగితే ఏం లేదంట మా వెళ్ళండి ట్రీట్మెంట్ ఏముండదంట ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. డైరెక్ట్ ట్రీట్మెంట్ ఉండదు ఇంకా తగ్గనట్టుంది క్యాన్సర్, ఇంకా అలా చెప్పేస్తున్నారు. చెప్పే వరకు ఇంకా మాకు ఎలా ఉంటుంది చెప్పండి ఆ కండిషన్లో, మీరు ట్రీట్మెంట్ చేయనప్పుడు ముందు ఇప్పుడు రాసేయండి ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం, 1 నిమిషం కూడా ఉండను హాస్పిటల్ రాయండి అని చెప్పాను నేను. ఏమంటే సిగ్నేచర్ పెట్టి డిచ్చారు రాశారు, ఇంకా ఎవరైతే రేడియేషన్ చేశారో ఆయన ఇమ్మీడియట్గా రాసేస్తే మేము 12 అయింది ఇంటికి వచ్చాము, 2 అవర్స్ వరకు అక్కడే వెయిట్ చేసి ఇంకా ఏమైనా అన్ని సమ్మరి తీసుకోవాలి కదా రెడీ చేసి. అంతా రేడియేషన్ అయిపోయినాక తర్వాత వచ్చింది కదా సైడ్ ఎఫెక్ట్, చూసుకొని చూసుకోవాలి వాళ్ళు చూస్తారని వెళ్తే ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా సరే అని మళ్ళీ ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి ఇంకా మాకి కిమ్స్లో ఒక డాక్టర్ తెలిసిన డాక్టర్ ఉంది, నరాలు కదా బ్రెయిన్ పెయిన్ కదా మాకు 2000 తెలుసు అతను. సరే మరి ఒకరోజు ఇంటి కాడ ఉన్నాం, 2-3 డేస్ వెయిట్ చేసి వెళ్దాము, ఆ సార్ మన కప్పని ఉంది చాలా నెంబర్ ఉంది డాక్టర్ కిమ్స్లో, ఆయన కలుద్దాం వెళ్ళి అంటే సార్ అని వెళ్ళాము. సార్ కూడా అప్పుడు కోవిడ్ కదా ఆన్లైన్లోనే మాట్లాడతాం, సార్ చూస్తాము నేను సర్జరీకి ప్లాన్ చేస్తా స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయింది కదా, వాళ్ళు అసలు ఏం అప్పులో వాళ్ళు ఏమొద్దన్నారు ఇంకేమన్నా వెళ్ళిపోయినాము, వీళ్ళు ఏమన్నారు సార్ ఒప్పుకున్నారు, ఒప్పుకొని ఇంకో డాక్టర్ ఫార్వర్డ్ చేశారు సిఎస్ నరేంద్ర అని, ఆయనకి సర్జరీ డాక్టర్ ఆయనకి, ఆయనకి పంపిస్తే ఆయన కలిసాము, టెస్టులు అవుతున్నాయి ఆయనకి ఫైనల్ 2 టెస్టులు ఉన్నప్పుడు అక్కడే ఇక్కడ హార్ట్ పెయిన్ వచ్చేసి పడిపోయారు. హార్ట్ పెయిన్ ఎందుకు వచ్చిందంటే మేము అపోలోలో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఐసీలో ఇన్ఫెక్షన్ అయిందంట, మాకు అది కూడా వీళ్ళే చెప్పారు కిమ్స్ డాక్టర్ని. అది ఇంకా పడిపోయినప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళి ఇంకా 45 డేస్ ఐసీలో వెంటిలేటర్ పైన ఉన్నారు, 21 డేస్ ఉన్నారు. తర్వాత నేను స్పెషల్ కేర్లో జూనియర్ డాక్టర్ని తీసుకొని స్పెషల్ కేర్లో ఉన్నాను సపరేట్ ఉండి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకా డాక్టర్స్ ఇంకా అంత అయిపోయింది అని చెప్పారు డాక్టర్స్, ట్రీట్మెంట్ అంత అయిపోయింది వెళ్ళండి అంటే ఇలా పీజీ అన్నీ అవసరం ఉంటాయి కదా
అసలు ఈ సర్జరీ గురించి ఇంకా ఏం మాట్లాడడం లేదు. మల్టీ ఇష్యూస్ వల్లనే కిమ్స్ లో ట్రీట్మెంట్ జరిగింది. సర్జరీ ఆగిపోయింది, సర్జరీ ఏం లేదు. ఇంకా మేము మళ్ళీ ఏం చేసాము, ఈయన వీక్ ఉన్నారు కదా, బ్రెయిన్హోవాకి వెళ్ళాము. అక్కడ రీహాబ్ సెంటర్ కదా, అక్కడ కొంచెం క్యూర్ అయ్యాక చూద్దామని ఒక 1 మంత్ ఉన్నాము. అక్కడ 1 మంత్ బందరే ఉన్నాక ఇంకా అక్కడ మనీ డైలీ పెరిగిపోతా ఉన్నాయి చాలా పెద్ద మొత్తం. మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతుంది. డైలీ చూస్తుంటే ఇంకెన్ని రోజులనే ఇక్కడే 3 మంత్స్ ఉన్నాము, మళ్ళీ ఇక్కడ 1 మంత్, మళ్ళీ ఇంకా కట్టలేని పరిస్థితిలో ఇంకా వద్దు అనేసి ఇంటికి వెళ్దాము. పోనీ డాక్టర్స్ని ఇంటికి పిలుచుకున్నాం, వస్తున్నారు కదా చెప్పారు కదా డాక్టర్స్ వస్తాను. ఈఎన్టీ డాక్టర్ కానీ మనకి జూనియర్ ఫిజియోథెరపీ కానీ జూనియర్ డాక్టర్స్ ఇంజెక్షన్స్ ఉన్నాయి సార్కి, అవన్నీ వేయడానికి ఇంటికి పిలుచుకొచ్చని ఇక్కడ నైట్. వాళ్ళు కూడా అడిగారు ఏంటి మీరు చెప్పకుండా ఇలా అయిపోతున్నారు, ముందే చెప్పాలి కదా అంటే ఇంకొద్దు మేడం ఇంకా నేను చూసుకుంటాను ఇంట్లో అని చెప్పి. ఇంత జరుగుతుంటే నందికొండ గారిని అభిమానించే వాళ్ళు కోర్టుల్లో ఉన్నారు, ఇండస్ట్రీ ఉంది పెద్ద ఇండస్ట్రీ టాలీవుడ్ అంటే. అంటే మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి కూడా ఆయన మాట్లాడితే కళలు కళాకారులు సాహిత్య అభిలాషి కళలను గౌరవిస్తామంటారు. అంత ఎందుకు మీరు దృష్టి తీసుకెళ్ళలేదు వాళ్ళు చదివారు మన కిమ్స్ లో హెల్ప్ చేశారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. దాని వల్ల కిమ్స్ నుంచి బయటకు వచ్చామంటే ఆయనకి చాలా లాస్ట్ మెడికల్ ఉన్న సర్జరీ అయింది స్పైనల్ సర్జరీ 3 మంత్స్ ఇప్పుడు ఫాలో అప్ ఉంది డాక్టర్స్ మెడిసిన్ చార్జెస్. ఇప్పుడు మాకు ఇప్పుడు ఇల్లు ఇది చూసుకోవాలంటే సర్జరీ నుంచి ఏమన్నా అంటే సర్జరీకి ముందు ఆ తర్వాత ఏమన్నా మార్పు తెలుస్తుందా? వీక్నెస్ అవన్నీ లేదు. ఇంకొక 3 మంత్స్ లో రికవర్ అవుతారు, రెస్ట్ లో క్యాన్సర్ అనేది లేదు మనకు. వాళ్ళు చేసిన తప్పు ట్రీట్మెంట్ డామేజ్ అయింది, దాని వల్ల వెళ్తే మాకేమో ఇవన్నీ అంటుకున్నాం మా టీచర్స్. దానివల్ల మేము ఇక్కడ అయిపోవాల్సి వచ్చింది హాస్పిటల్. ఇప్పుడు సర్జరీ అయిపోయింది సార్కి ఇప్పుడు ఉన్నది ఏంటంటే మేమేం మెడికల్ ఖర్చు ఒకటి ఓకేనా. ఇప్పుడు మేము మాకు హౌస్ ఎందుకంటే తను ఏం చేయలేరు నేనేం చేయలేదు, హౌస్ వైఫ్ పిల్లలు ఏం చేయలేరు చదువులో ఉన్నారు కదా. ఇప్పుడు మనకి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా సార్, కొంచెం బయటకు వచ్చే వరకు మెడికల్ చార్జెస్ మాకు ఇప్పుడు పీజీ ఆయనకి డైలీ 1000 రూపీస్, మంత్లీ 30,000 అట్టి అవుతాయి. మాకు మెడిసిన్కి 15,000 అవుతుంది మంత్లీ. ఇంకా మాకు మెయింటెనెన్స్ చాలా ఇంకా చాలా నుంచి హౌస్ కంపల్సరీ కేటీఆర్ కానీ ఎవరైనా సరే హెల్ప్ చేయాలి. కేసీఆర్ గారు సినీ ప్రముఖులు కూడా ముందుకు రావాలి. ఇంతకు ఇంతవరకు ఎవరు రావాలి అనుకుంటున్నా నేను, మొన్న నాకు తెలియలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు తెలిసే ఉంటది అని నేను తెలిసే ఉంటది అనుకుంటున్నాను. మొన్న అనుకున్నాను వీళ్ళు బిజీగా ఉన్నారు అనుకున్నాను. ఇంత ఇష్యూ జరుగుతుంది కదా యూట్యూబ్ లో అని తెలిసిపోతుంది మనకి, అంత ఈజీగా మనం కూడా ఉన్నాము. మేము యాక్చువల్లీ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాము. అంటే తను లేరంట అప్పుడే బిజీగా ఉంది కదా. తేజ ఇంటికి వెళ్ళాము, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కోసం అక్కడ ఆయన అడ్రస్ తీసుకుందామని వెళ్ళాము. కానీ ఆయన మన కలం అంటే సర్జరీకి ముందు ప్రయత్నం చేస్తుండ్రు సర్జరీకి ముందు అమౌంట్ దగ్గర ఉంటే మనం ఈజీగా బయటకు రావచ్చు, కట్టేసుకొని బయటకు రావచ్చు అనుకొని వెళ్ళాము. కానీ మాకు అసలు కుదరలేదు, చాలా బాగా వచ్చింది, వెనక్కి వెళ్ళొచ్చు. అంటే 3 మెంబర్స్ ఇంకా టైం ఏమైనా చూసుకోవాలి కదా. నేను ఇంట్లో మీకేంటి అంటే మీకు ఎట్లా నిజంగా అసలు దేవుడు ఇచ్చాడు కదా ఇంకా అదే
రమాదేవి గారు చెప్తున్నారు ఒక ఇల్లైనా ఇవ్వాలి మాకు ఒక ఉండడానికి ఇల్లు కూడా లేదని చెప్తున్నారు. అసలైతే చిత్రపురి కాలనీలో ఏదైతే సినిమా వాళ్ళకి చిత్రపురి కాలనీలో ఇల్లు కట్టించారు కదా, అందుకోసం కూడా కందికొండ గారు డబ్బులు కూడా పే చేశారు. రిసిప్ట్ ఉంది, మీరు చూడవచ్చు. 4,05,000 పే చేశారు. 2012లో అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆ టైంలో కూడా వారు పే చేశారు. 4,05,000 కట్టారు. మిగతాది పే చేయలేకపోయారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఆరోగ్యం క్షీణించడంత పరిస్థితి బాగాలేక దాన్ని కూడా ఎక్స్క్యూజ్ చేయలేకపోయినారు. అంటే ఆయనకి ఇల్లు ఇల్లు ఇంటి కేటాయింపు జరగలేదు. ఇంకా దానికోసం మొన్న 20వ తేదీ నవంబర్ హరీష్ రావు గారిని కలిశారు కుటుంబ సభ్యులు వెళ్ళి. ఎందుకంటే డబ్బులు కట్టాం మేము. తర్వాత ఎంత కట్టాల్సి ఉండింది? తర్వాత మళ్ళీ 22 లాక్స్ ట్రిప్లెక్స్ హౌస్, ట్రిపుల్ బెడ్రూమ్. టూ ఇన్స్టాల్మెంట్స్ కట్టారు. మొత్తం 8 లక్షలు కట్టాల్సి ఉండే. 22 లాక్స్ కి ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ వారు కట్టారు. తర్వాత హెల్త్ బాగాలేక కట్టలేకపోయారు, ఆ డబ్బులు అటే పోయినాయి. మొన్న రీసెంట్ గా మంత్రి వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన తలసాని శ్రీనివాస యాదవ్ గారికి రాశారు. దీని సంగతి ఎక్కడ చూడమని మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.